కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు చాపనర్ గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు ఇంగ్లీష్లో చెప్తే గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు కూరగాయలు ఇట్లాంటి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొన్ని ఉన్నాయి వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ ఇంకోటి జొమాటో వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు ఇది కొద్దిగా ప్రమాదకరం రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించాం వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పాస్తా అనేది పిజ్జా ఆ పిజ్జా అనేది తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత వండుకొని వెళ్ళిపోయా మీరు ఎందుక ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు బొజ్జా ఎందుకు దాంతో చచ్చుడు ఎందుకు నాకు అర్థం కాదు ఏదో ఒకటి పప్పు శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వుతుంది కానీ సేఫ్టీ ఉంటుంది మంచిగా ఉంటాం 4 రోజులు కష్టమస్తే ఓర్చుకోవాలి కదా ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా ఎందుకు అనవసరంగా దాంతో వచ్చేయలేదు పోయేయలేదు ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అవి బంద్ చేయండి ఈ 10-15 రోజులు మంచిది కాదు మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి కూరగాయలు తెప్పించుకోండి అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందులోనే చేసుకోవాలి అది రంజాన్ కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు అన్నీ లాక్డౌన్ అయిపోయినాయి నాకు చాలా సంతోషం మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమామ్ సాహబ్తో ఒక 2-3 ముగ్గురుండే ప్రార్థన చేసినారు మన జుమా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి కాబట్టి అంతరా కూడా అదే ఫాలో కావాలా అన్ని ఆలయాలు మూసేసినారు తిరుపతి దేవస్థానం మూసేసినారు శ్రీశైలం మూసేసినాం మన దగ్గర వేములవాడ మూసేసినాం యాదాద్రి మూసేసినాం భద్రాచలం మూసుకున్నాం ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం ఇవన్నీ కూడా కళ్యాణం స్వామివారి కళ్యాణమైన లిమిటెడ్గా చేసుకున్నాం కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఇస్ నాట్ అలౌడ్ ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు 100% దాన్ని అందరూ కూడా ఫాలో కావాల్సిందే కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం భవిష్యత్తు దృష్ట్యా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి ఇప్పటిదాకా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు ప్రజలు చాలా సంతోషం ప్రజాప్రతినిధులు కూడా అందరు పాల్గొంటూ ఉన్నారు విశేషించి గ్రౌండ్లో ఉండే ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు వ్యవసాయ కొనుగోళ్లకు సంబంధించి కూడా మంచి కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది వ్యవసాయ మంత్రి గారు కూడా నిరంజన్ రెడ్డి గారు కొన్ని జిల్లాలు పర్యటన చేశారు టైం బాగాలేకున్నా కొన్ని చోట్ల వారు కూడా స్వయంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఎవరితో పాటు అన్ని జిల్లాల మినిస్టర్స్ ఈ కొనుగోలును పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది బాగా జరుగుతూ ఉంది చాలా సంతోషం అయితే అట్లే అదేవిధంగా జరగాలి శానిటైజేషన్ పారిశుద్ధ్యం చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్లోరిన్ ద్రావకాన్ని కూడా పిచికారి చేయించడంలో మన సర్పంచులు మన గ్రామ పంచాయతీ సిబ్బంది మన మున్సిపాలిటీలు మున్సిపల్ సిబ్బంది అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ఇన్ ఏ వే ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా ఆశించిన రీతిలో పనిచేస్తూ ఉన్నారు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు మున్సిపల్ కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ చైర్మన్స్ మేయర్స్ అందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు 2-3 విషయాలలో స్టార్టింగ్లో కొంత ఇన్యాక్టివ్ ఉన్నా ఇప్పుడు మటుకు ఎవ్రీబడి ఇస్ యాక్టివ్ ఈ పారిశుద్ధ్య పనులే కాకుండా వాళ్ళ ఊళ్ళను కాపాడుకోవడమే కాకుండా కంటైన్మెంట్ జోన్స్ను మెయింటైన్ చేయడమే కాకుండా సోషల్ వెల్ఫేర్ కూడా ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా ఎవరైనా లేని పేదవాళ్ళు ఉన్నా బాగా ఆదుకుంటూ ఉన్నారు